బ్రిక్స్ బలోపేతం ఏకధ్రువ ప్రపంచం కాస్త బహుళధ్రువంగా మారుతోందా బ్రిక్స్ బలపద్యం డాలర్ కు ఎదురు దెబ్బేనా బ్రిక్స్ లో దేశాల చేరిక ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుందా ఈ చేరికలు బ్రిక్స్ లక్ష్యాలను సాధించనుందా ఇంతకీ ఇందులో చేరుతున్న దేశాల లక్ష్యాలు ఏంటి వీటి చేరిక వల్ల ప్రపంచ దేశాల మధ్య ఏ మార్పులు జరగనున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది रश्या प्रधानी प्रिम्को चर्वतो 90ల చివర్లో రష్యా ఇండియా చైనా తో రిగ్గా ప్రారంభమై పుతిన్ హయాంలో నిర్మాణ రూపంతో పాటు రాజకీయ లక్ష్యాన్ని సైతం విస్తృత పరచుకొని బ్రెజిల్ దేశాన్ని కలుపుకొని 2009 నాటికి బ్రిక్ కూటమిగా అవతరించింది. ఏడాది తర్వాత దక్షిణాఫ్రికా తోడై బ్రిక్స్ గా మారింది. దీనికి సుదీర్ఘ కాలం తర్వాత 2024 జనవరి నుంచి కొత్తగా ఇరాన్ సౌదీ యుఏఈ ఈజిప్ట్ ఇథియోపియా అర్జెంటీనా దేశాలు తోడై బ్రిక్స్ ప్లస్ 6 గా మారనుంది. బ్రిక్స్ ఆవిర్భవించాక గడిచిన 14 ఏళ్లలోనూ ప్రపంచంలో పలు మార్పులు జరిగాయి. వాటితో పాటు బ్రిక్స్ నిర్మాణ రూపంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల క్రమం నేడు ఒక సంధి దశకు చేరింది. దానికి నిదర్శనంగా 15వ బ్రిక్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సు ఏడాది ఆగస్టు 22-24 తేదీల మధ్య దక్షిణాఫ్రికా వాణిజ్య రాజధాని జోహన్నెస్బర్గ్ లో జరిగింది. రాజకీయ భద్రతలు, పరస్పర సహకారం, ఆర్థిక ద్రవ్య రంగాల సహకారం, ప్రజలకు ప్రజలకు మధ్య సాంస్కృతిక సహకారం అనే మూడు ప్రకటిత లక్ష్యాలతో బ్రిక్స్ ఏర్పడింది. అమెరికా సర్వాధిపత్యం వహించే ఆనాటి ఏకధ్రువ ప్రపంచ వ్యవస్థని బహుళధ్రువ ప్రపంచ వ్యవస్థగా మార్పు చేసే లక్ష్యం బ్రిక్స్ ఏర్పాటుకు మనుగడకు మూలం. నేడు ఈ బహుళధ్రువ ప్రపంచ వ్యవస్థ క్రమంగా రూపుదిద్దుకుంటోంది. దీంతో ఏర్పడ్డ కొత్త భౌతిక పరిస్థితికి ఉక్రెయిన్ రష్యా యుద్ధం నిదర్శనం. బహుళధ్రువ ప్రపంచ వ్యవస్థను ఇక ఏ ధ్రువస్థితికి తిప్పడం అమెరికాకి సాధ్యం కాదు. 1973-74 చమురు షాక్ ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో 1975 అమెరికా నేతృత్వంలో సంపన్న సామ్రాజ్యవాద దేశాలతో G7 కూటమి ఏర్పడింది. ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో బ్రిక్స్ 2009 ఏర్పడింది. ఇప్పుడు చెప్పిన ఆర్థిక కూటముల ఆవిర్భావాల మధ్య 3.5 దశాబ్దాల వ్యవధి ఉంది. ఏనుగుల మంద వంటి G7 ఎదుట జింకల గుంపుగా బ్రిక్స్ ఏర్పడింది. ఈ స్థితిని ఈ ఏడాది ప్రారంభంలో బ్రిక్స్ అధిగమించింది. G7 దేశాల ఉమ్మడి జీడీపీ కంటే బ్రిక్స్ జీడీపీ నేడు $1 ట్రిలియన్ ఎక్కువే. తద్వారా ప్రధాన ఆర్థిక కూటమిగా బ్రిక్స్ అవతరించింది. సమీప భవిష్యత్తులో ఈ ఉమ్మడి జీడీపీలో తేడా బ్రిక్స్ వైపు మరింత మొగ్గుతుంది. ఎందుకంటే G7 దేశాల్లో కన్నా బ్రిక్స్ దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు ఎక్కువ ఉంది. 6 దేశాల చేరిక తర్వాత చమురు ప్రపంచంలో బ్రిక్స్ ఆర్థికంగా ముందుకు వెళుతుంది. అమెరికా పట్ల భయంతో బ్రిక్స్ లో సభ్య దేశాలుగా చేరడానికి గతంలో ఆయా దేశాలు భయపడే స్థితి ఉండేది. ఇప్పుడు క్యూ కట్టే కొత్త స్థితి ఏర్పడింది. జోహన్నెస్బర్గ్ సదస్సు సందర్భంగా బ్రిక్స్ లో చేరడానికి 42 దేశాలు ఆసక్తి చూపాయి. 22 దేశాలు దరఖాస్తు చేశాయి. యుఎన్ఓ, ఆఫ్రికా యూనియన్, ప్రపంచ ఇస్లామిక్ దేశాల సంస్థ వంటి వాటితో పాటు 60 దేశాలకు ఆహ్వానం పలికారు. 50కి పైగా హాజరైనవి. 2009కి 2023కి మధ్య పోలిక లేదు. 2024 జనవరి నుండి 6 దేశాల చేరికకు జోహన్నెస్బర్గ్ సదస్సులు తీర్మానించింది. బ్రిక్స్ సభ్య దేశాల్లో పలు వైరుధ్యాలు ఉన్నాయి. అమెరికాకి బహిరంగ పోటీ కూటమిగా బ్రిక్స్ ని తీర్చిదిద్దే లక్ష్యం రష్యాకు చైనాకు ఉంది. అమెరికాతో తెగదెంపులకు సిద్ధపడిన ఈయుతో ఆర్థిక రాజకీయ సాన్నిహిత్యం గల బ్రెజిల్ పరిస్థితి వేరు. చైనాతో లోతైన వాణిజ్య బంధం ఏర్పడ్డా అమెరికాతో తక్షణమే సాంప్రదాయ బంధాన్ని తెగదెంపులు చేసుకోలేని దక్షిణాఫ్రికా స్థితి వేరు. ఇండియాకి వచ్చేసరికి స్థితి కొట్టొచ్చినట్లు ఉంది. భౌతికంగా రష్యా చైనాలతో సహజీవనం చేస్తున్నా మానసికంగా అమెరికాతో తెగదింపులు చేసుకునే స్థితి భారతదేశానికి ఉంది. క్వాడ్ లోనూ బ్రిక్స్ లోనూ కొనసాగాల్సిన కత్తి మీద సాము ఇండియాదే. అటు షాంఘై కూటమిలో ఉంది. G20 కూటమి సదస్సుకి ఢిల్లీలో 8-10 తేదీల మధ్య ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియా మెదడు అమెరికాతో ప్రయాణిస్తోంది. కాళ్లను రష్యా చౌక చమురులో పెట్టింది. చేతులతో చైనాతో కరచాలనం చేస్తుంది. ఓవైపు వెస్ట్ తో మానసిక బంధాన్ని వదులుకోలేని స్థితిలో ఉంది. మరోవైపు సౌత్ తో సహజీవనం చేయక తప్పని స్థితిలో ఉంది. మోదీ సర్కార్ చేపట్టిన వైఖరి అమెరికా వ్యతిరేక దిశలో బ్రిక్స్ ని వెళ్లనివ్వకపోవచ్చు. పైగా రష్యాతో మోదీ ప్రభుత్వం స్థూల ఐక్యతను కలిగి ఉన్నా చైనాతో పరిస్థితి అలా లేదు. బ్రిక్స్ ద్వారా చైనా బలపడడంపై దీర్ఘకాలికంగా మోదీ సర్కారుకి సమ్మతి ఉండకపోవచ్చు. ఇలా భారత్ ఎన్నో అనుమానాలతో బ్రిక్స్ లో కొనసాగే స్థితిలో ఉంది. బ్రిక్స్ లో కొన్ని దేశాలు అప్పులకి బ్రిక్స్ బ్యాంక్ NDB కంటే IMF వరల్డ్ బ్యాంకులపై ఆధారపడే స్థితి కొనసాగుతోంది. వాటికి కొత్త అప్పుల్ని చాలినంత ఇవ్వగలిగే పరపతి
ఎన్డీబీకి లేదు. పైగా ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకులకు తమ పాత రుణాల్ని సకాలంలో చెల్లించాల్సిన అవసరం కొన్ని బ్రిక్స్ సభ్య దేశాలకు ఉంది. వాటిని తీర్చడానికి అవసరమైన సొమ్ముల్ని ఎన్డీబీ సమకూర్చలేదు. ఈ కారణాల వల్ల రష్యా, చైనా తప్ప మిగిలిన బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఏకీభావాన్ని సాధించడం తేలికైనది కాదు. అయితే వారి మధ్య ఏకీభావం ఉన్న తక్షణ ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. దక్షిణ ధృవ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య వృద్ధి, పరస్పర సహకారం, బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థ ఏర్పాటు వంటి అంశాలు ఈ దేశాలను ఒకే తాటిపైకి నడిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలపై అమెరికా పట్టు తగ్గించేంత వరకు బ్రిక్స్ లక్ష్యంపై ఆ సభ్య దేశాలన్నింటికీ ఆమోదం ఉంది. కానీ అమెరికాకి బహిరంగ పోటీ కూటమిగా బ్రిక్స్ ని రూపొందించే విషయంలో వాటి మధ్య ఏకీభావం లేదు. బ్రిక్స్ ద్వారా పొందే దక్షిణ అవకాశాలు వాటిని బ్రిక్స్ లో కొనసాగిస్తున్నాయి. రష్యా, చైనాలో బ్రిక్స్ కూటమికి ఇంజిన్ పాత్ర పోషిస్తుంటే మిగిలిన దేశాలు బోగిల పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి వైరుధ్యాల వల్ల బ్రిక్స్ విస్తరణ అంత తేలికైనది కాదు. కొన్ని నాటో దేశాలు బ్రిక్స్ లో చేరే ఆసక్తిని వ్యక్తం చేసినా వాటిని చేర్చుకునే ప్రసక్తే లేదని రష్యా షరతు విధిస్తోంది. కొన్ని తూర్పు ఆఫ్రికా దేశాల చేరిక పట్ల చైనాకి ఆసక్తి ఉంది. సబ్ సహారా ఆఫ్రికా దేశాల పట్ల రష్యాకి ఆసక్తి ఉంది. లాటిన్ అమెరికా దేశాలపై బ్రెజిల్కి ఆసక్తి ఉంది. రష్యా, చైనా మధ్య కూడా పూర్తి ఏకీభావం లేదు. ఈ వైరుధ్యాల వల్ల బ్రిక్స్ లో చేరుతామని 22 దేశాలు కోరినా 6 దేశాలు చేర్చుకోవడానికి మాత్రమే ఏకీభావం ఉంది. కొత్తగా చేర్చుకునే 6 దేశాల్లో సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ మధ్యప్రాచ్య దేశాలు కావడం విశేషం. ఇవి అధిక చమురు ఉత్పత్తి చేసే దేశాలు. అమెరికాతో వ్యూహాత్మక బంధం రీత్యా ఈజిప్టును రష్యా, చైనా వదులుకోవు. పైగా అదే రాజకీయ వ్యూహాత్మక ప్రాధాన్యత గల దేశం కూడా. అర్జెంటీనా చేరికకు బ్రెజిల్ అధినేత డిమాండ్ కారణం కావచ్చు. అయితే ఏడాది అక్టోబర్ ఎన్నికల్లో అమెరికా అనుకూల ప్రతిపక్షం గెలిస్తే బ్రిక్స్ లో చేరే విషయం సందేహమే.